ఇప్పుడు మీ ఎదుర్కొన్నాను, మూడు వాక్యాలు రాశాను. దీంట్లో సంఖ్యాపరమైనటువంటి వర్ణాత్మక మాటలు ఎట్లా మాట్లాడుకోవాలి, ఎక్కడ వాడుకోవాలి అన్నది. ముందస్తుగా మీకు తెలుగులో రాసి చూపిస్తున్నాను. దాని కింద మనం ఇంగ్లీష్లో ఇప్పుడు తర్జుమా చేసుకుని రాసుకుంటాం. అంటే తర్జుమావే మాట్లాడాలని కాదు, ఆ మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడాలి అని చూసుకుంటాం. నా వద్ద 5 రూపాయలు ఉన్నాయి. దాన్ని శుద్ధమైన తెలుగులో చెప్పుకోవాలంటే ఉన్నవి అని చెప్పుకుంటాం, కానీ మన వాడుక భాషలో ఉన్నాయి అని చెప్పేసుకుంటాం. నా వద్ద 5 రూపాయలు ఉన్నవి. నా వద్ద అన్నప్పుడు ఏంటి రాయాలి, ఏంటి మాట్లాడాలి అని ఆలోచించాలి మనం. ఇప్పుడు నా వద్ద అన్నప్పుడు మనం ఏంటి మాట్లాడాలి, నా అన్నది ఏమైనా ఉందా ఇంగ్లీష్లో, మై అన్నది నా అని చెప్తుందా, కాదు. మై అంటే నా యొక్క, నా వద్ద కాదు. నా వద్ద అన్నదానికి మనం ఏం చెప్పుకున్నాం నిన్న, విత్ అని ఒక వర్డ్ ఉంది నిన్న అక్కడ రాశాను. ఆ విత్ అన్నది మనం ఇక్కడ వాడుకోవాలి. విత్ రాసేసరికి ఐ అక్కడ ఉండదు, మరి ఆ ఐ చేంజ్ అయిపోతుంది, రూపాంతరం చెందిపోతుంది, విత్ మీ అని అయిపోతుంది. నా వద్ద అంటే నాతో అనుకోవచ్చును, దాన్ని మనం నా వద్ద అని కూడా వాడుకుంటాం. కాబట్టి విత్ మీ అంటాం. ఏమిటి విత్ మీ? ఉన్నాయి, నా వద్ద ఉన్నాయి. ఏమిటి ఉన్నాయి? రూపాయలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5. సో దీన్ని మనం ఎట్లా చెప్పుకుంటాం? దేర్ ఆర్ 5 రూపీస్ విత్ మీ అని చెప్పుకుంటాం. మళ్ళీ చెప్తాను వినండి, నా వద్ద అన్నదానికి విత్ మీ అనేసాం. ఆ విత్ మీ అన్నది మనం వాక్యంలో ముందు పెట్టుకున్నాం. విత్ మీ అని మనం పెట్టుకుంటే ఆ వాక్యం చండాలంగా తయారైపోతుంది. కాబట్టి అది కొంచెం వెనక్కి పట్టుకెళ్తాం. పట్టుకెళ్ళినప్పుడు వాక్యంలో మొట్టమొదటి ఏంటి పెట్టుకోవాలి? 5 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. మరి దేరారని ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న వేస్తే వాక్యాన్ని అర్థం ఏంటి చెప్పుకోవడానికి మనం ఆ దేర్ ఆర్ అనే పదాలు రెండు పట్టుకొచ్చుకున్నాం అన్నమాట. అందుకు ఇది రాశాను. దీన్ని ఇంకో విధంగా చెప్పుకోలేమా? ఉన్నది ఇంకో విధంగా చెప్పుకోవచ్చును, కానీ మొట్టమొదట మీకు తెలియాలి. అంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇంగ్లీష్లోని తెలుగు పదాన్ని మనం రాసుకోకూడదు, అదే పద్ధతిగా మనం వెళ్ళిపోకూడదు. అది తెలియాలి కాబట్టి ఇక్కడ దేర్ ఆర్ అని, లేకపోతే ఆర్ ఉన్నది కానీ దేర్ అన్నది లేదు, కానీ తెచ్చుకున్నాం. అక్కడ నా వద్ద అని కాదు, ఇక్కడ దేర్ అంటేను. కానీ జనరల్గా చెప్పుకున్నప్పుడు మనం దేర్ ఆర్ 5 రూపీస్ విత్ మీ అని చెప్పుకుంటాం. అంటే రెండు విషయాలు మనం ఇక్కడ గ్రహించింది ఏంటి, దేర్ అనే పదం ఒకటి కొత్తగా పట్టుకొచ్చుకున్నాం, అండ్ ఈ వాక్యాన్ని సరిగ్గా రాసుకోవడానికి, సరిగ్గా చెప్పుకోవడానికి, అర్థమయ్యేట్టు చెప్పుకోవడానికి మనం దేర్ అని పట్టుకొచ్చి అది రాసాము. తర్వాత ఉన్నాయి కాబట్టి ఆర్, దేర్ ఆర్ 5 రూపీస్. ఏంటున్నాయి మన దగ్గర 5 రూపీస్? ఎక్కడున్నాయి? విత్ మీ అని అలాగ ప్రశ్న వేసుకుంటూ మనం కానీ వర్డ్స్ని కానీ టకా 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 మనం వేసుకుంటే మనకి చక్కనైన భాష వచ్చేసింది. దేర్ ఆర్ 5 రూపీస్ విత్ మీ. సార్ ఇంకో విధంగా చెప్పుకోవచ్చు కదా, వాట్ ఇస్ దట్? ఎస్ ఇట్ ఈస్ దేర్. దీన్నే మనం నేను 5 రూపాయలు కలిగి ఉన్నాను అని మనం తెలుగులో అనుకోం. వింటున్నారా? సాధారణంగా సర్వసాధారణంగా మన నోటంటే వచ్చే మాట ఏంటి, నా వద్ద 5 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, నా పాకెట్లో 5 రూపాయలు ఉన్నాయి, ఇదే చెప్పుకుంటాం. కానీ నేను 5 రూపాయలు కలిగి ఉన్నాను అని చెప్పను. ఏమంటే మన ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు, మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, ఈ గడుల భాష, బడుల భాష, కలుగుల భాష ఆమెకి ఇష్టకం ఉండదు. మనం అలా చెప్పుకోం, మన భాషలో ఉండదు అది. కానీ ఇంగ్లీష్లో రెండు విధానాలు పనికొస్తాయి. దేర్ ఆర్ 5 రూపీస్ విత్ మీ. రెండోదేంటి, ఐ హ్యావ్ 5 రూపీస్ విత్ మీ. ఇలాగ రెండు విధానం మనం చెప్పుకోవచ్చును. ఇదేంటి, ఈ భాష మన తెలుగులో లేదు కాబట్టి మనం ఇది వాడుకోం, కానీ దీనికి సరిగ్గా మనం చెప్పుకోవాలంటే ఇదే చెప్పుకోవాలి.
ఇది చెప్పుకోరు ఇంగ్లీష్లో ఎక్కువగాను, దేర్ ఆర్ 5 రూపీస్ విత్ మీ అని సాధారణంగా చెప్పరు. ఎక్కడో 100 కోళ్ళో 1 కోటి కోళ్ళో ఇద్దరు ఒకళ్ళు చెప్తారు, కానీ దేర్ ఆర్ 5 రూపీస్ విత్ మీ అని చెప్పుకోరు. బట్ ఐ హ్యావ్ 5 రూపీస్ విత్ మీ, ఐ హ్యావ్ 5 రూపీస్ ఇన్ మై పాకెట్, ఐ హ్యావ్ 5 రూపీస్ ఇన్ మై హ్యాండ్, ఇన్ మై బ్యాగ్, ఇన్ మై బాక్స్, ఇలా చెప్పుకుంటాం మనం, రైట్? అంటే ఇదికి దీనికి మనం ఎంత చక్కగా చెప్పుకున్నాం చూడండి. ఆ తేడా మనం గ్రహించాలి, ఆ వాటి దాని అంటే భేదం, ఆ పదం, పదజాలము, పదజాల ఉపయోగము, దాని తలక భేదము. అది కానీ మనం పట్టుపట్టామనుకోండి, వీ కెన్ ఫ్లూయెంట్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యూజింగ్ ఎనీ వర్డ్. ఏ వర్డ్ అవనండి, వెదర్ ఇట్ ఈస్ ఎ వెర్బ్, వెదర్ ఇట్ ఈస్ ఎన్ యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, వాట్స్ ఎవర్, ఇట్స్ పొజిషన్ వీ షుడ్ నో. ఇక్కడ మీకు పొజిషన్ చూపిస్తాను చూడండి. ఈ 5 రూపాయలు దేన్ని వర్ణిస్తుంది? అది దేని తలక గుణాన్ని చెప్తోంది? 5 అనే సంఖ్య రూపాయల తలక గుణాన్ని చెప్తోంది. దానికి సరిగ్గా ముందునొచ్చింది. నిన్న ఏం చెప్పుకున్నాం? ఆ దాని తలక వర్డ్ కన్నా ముందు వచ్చేది కాబట్టి దాని ప్రిపోజిషన్ చెప్పుకున్నాం. అయితే ఇది ప్రిపోజిషనా? కాదు, ఇది వర్ణిస్తోంది. అది ఆ పదం వర్ణించట్లేదు, సంబంధాన్ని చెప్తోంది. మనం నేర్చుకున్న ఇంతకుముందు నేర్చుకున్న పదం సంబంధాన్ని చెప్తోంది. ఇవాళ ఇప్పుడు నేర్చుకున్న పదం ఈ సంఖ్యకి, ఈ రూపాయలకి ఉన్న అంటే దాన్ని వర్ణిస్తోంది. ఇది సంబంధం కాదు, 5 రూపాయలను వర్ణిస్తోంది. మళ్ళీ ఇక్కడ తాతగారు నాకు 2 లడ్లు ఇచ్చారు. చూడండి, తాతగారు అంటే ఏంటి ఆలోచించాలి. ఎస్, గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రానీ అని మనం అనుకోవచ్చు. గ్రాండ్ పా అని కూడా అంటారు చాలామంది. గ్రాండ్ పా ఆర్ గ్రాండ్ డాడ్ ఆర్ గ్రాండ్ ఫాదర్, దట్ వే వీఆర్ యూజింగ్ ఇట్, రైట్? వాట్ ఎవర్ యూ ఫ్యాన్సీస్ ఇట్, యూ కెన్ యూజ్ ఇట్. గ్రాండ్ ఫాదర్ వచ్చేసింది. నాకు అంటే ఇక్కడ కు అంటే 2 అని పెట్టుకోవాలి. నా కు కదా మనం 2 అని చెప్పుకున్నాం, ఆ కుకి 2 అని చెప్పాను అక్కడ. అయితే ఈ 2 ఐకి కలిపినప్పుడు 2i అవుతుందా, i2 అవుతుందా? అవదలాగా. దెన్ 2 మీ అని చెప్పుకోవాలి. విత్ తగిలినప్పుడు మీ వచ్చినలాగో 2 తగిలినప్పుడు అది కూడా మీ అయిపోతుంది. బై మీ, ఫ్రమ్ మీ, అలాగ మారిపోతుంది. ఆ మారిపోయింది మనం ఇక్కడ పట్టుకొచ్చుకోవాలి. అంటే ఏంటి, నాకు అన్నప్పుడు 2 మీ, గ్రాండ్ ఫాదర్ 2 మీ, 2 లడ్డూస్. ఏమంటే లడ్డు అన్న పదం వీ కెన్ యూజ్ ఇట్ అస్ స్వీట్స్. లడ్డు వాడకుండా ఉండాలి అంటే స్వీట్స్ అని వాడుకోవాలి. కానీ లడ్డు అన్న పదం వాళ్ళకి లేదు, ఇంగ్లీష్లో లేదు, వాళ్ళకి లేదు, వాళ్ళకి ఆ వంటకం లేదు. కాబట్టి మనం లడ్డు అని వాడుకోవచ్చును ఈజీగా. సో 2 లడ్డూస్ ఇచ్చారు. గివెన్ సెంటెన్స్ అయిందా? గ్రాండ్ ఫాదర్ 2 మీ 2 లడ్డూస్ గివెన్. అయిందా ఆ సెంటెన్స్? సెంటెన్స్ అవ్వలేదు, ఎదుర్కొంటా ఉన్నవాడికి అర్థమైపోయింది. అర్థమయ్యేటట్టు మాట్లాడే భాష భాష అని చెప్పాను, కానీ దాన్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేసి చెప్పాలి, కొంచెం మోడిఫై చేసి బ్యూటిఫుల్గా చెప్పాలి. అది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఏది మనం మామూలుగా ట్రాన్స్లేట్ చెప్పేసి ఎవడని చెప్పేస్తారు, చిన్నపిల్లడు చెప్పేస్తారు టకటకమని. కానీ మనం టకటకా చెప్పినప్పుడు ఎదుర్కొంటా ఉన్నవాడికి అనిపించాలి, ఆహా ఏం ఇంగ్లీష్ మాట్లాడేటరా అని. ఆహా ఏం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఇది ఎలాగ రాసుకోవాలి? 1, తాతగారిని ముఖ్యంగా పెట్టి మనం మాట్లాడుకోవచ్చు. గ్రాండ్ ఫాదర్ హ్యాస్ గివెన్ మీ 2 లడ్డూస్. లడ్డూస్ ఎక్కడికి వెళ్ళిపోయింది? కొసకి వెళ్ళిపోయింది. ఆ మధ్యలో ఉన్న ఇచ్చారు అన్నది ముందుకు వచ్చేసింది. తాతగారు జాగాలో ఉన్నారు, అతను మారలే. తాతగారిని జాగాలో ఉంచి అలా ఇచ్చారు అన్న పదం ఇక్కడ పట్టుకొచ్చాము. ఆ ఇచ్చారు అన్నది ఏంటి? హ్యాస్ గివెన్. అది నిన్న ఇచ్చారనుకోండి, హ్యాడ్ గివెన్. అక్కడ ఖచ్చితంగా ఎస్టర్డే రావాలి, 2 డేస్ అగో రావాలి, అప్పుడే మనం హ్యాడ్ గివెన్ వాడుకుంటాము. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎందుకంటే చిన్న జటిలంగా ఉంది ఇక్కడ. మళ్ళీ ఏంటంటే ఇప్పుడే ఇచ్చారు, చేతిలో ఉన్నది పిల్లడికి, చేతిలో 2 ఉన్నాయి, పట్టుకొచ్చాడు, నాకు చూపించాడు.
చూపించి పిల్లాడు చెప్పాడు, ఏంటి తాతగారు నాకు 2 లడ్లు ఇచ్చారు అని. అంటే ఆ పని ఇప్పుడే జరిగింది, జస్ట్ జరిగిపోయింది కూడా, జస్ట్ జరిగిపోయింది. దాన్ని ఎలా చెప్పుకుంటాం, తాతగారు హ్యాస్ గివెన్, తాతగారు ఉపయోగించవచ్చు మనం ఇంగ్లీష్లోను, నో నో డౌట్. కానీ దానికి ఈక్వల్ ఉంటుంది కాబట్టి లెట్ అస్ యూజ్ గ్రాండ్ పా, గ్రాండ్ డాడ్ ఆర్ గ్రాండ్ ఫాదర్. ఓకే, గ్రాండ్ ఫాదర్ హ్యాస్ గివెన్ మీ 2 లడ్డూస్. గివెన్ మీ అన్నాం, ఆ 2 ఎక్కడికెళ్ళిపోయింది? గివెన్ టు మీ అంటామా? అక్కర్లేదు. కొన్ని కొన్ని చోట్ల ఆ ప్రీ పొజిషన్ అన్న పదాన్ని మనం వదిలేయవచ్చును, కంఫర్టబుల్గా మర్చిపోవచ్చును దాన్ని. అందుకు ఇక్కడ టు మీ అన్నప్పుడు మనం వాడుకోము, టు మీ అని వాడుకోము, అక్కర్లేదు. సో నా గ్రాండ్ ఫాదర్ హ్యాస్ గివెన్ మీ 2 లడ్డూస్ ఆర్ 2 స్వీట్స్. చూడండి ఎంత స్వీట్గా ఉందో లాంగ్వేజ్ అప్పుడు. కరెక్ట్గా టక 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 వర్డ్స్ అక్కడక్కడ పడిపోయాయి. అండ్ మనకు తెలిసిపోయింది ఎప్పుడు జరిగిన పని ఎట్లా ఉపయోగించుకున్నాం. అదే నిన్న అనుకోండి, తాతగారు నిన్న నాకు 2 లడ్లు ఇచ్చారు అంటాం. అది ఇచ్చారు నిన్న అని ఇక్కడ పెట్టుకోము మనం, ఇక్కడ పెట్టుకుంటామా? ఇక్కడే పెట్టుకుంటాం, తాతగారు నిన్న నాకు 2 లడ్లు ఇచ్చారు అని చెప్పుకుంటాం. ఆ చెప్పినప్పుడు మనం ఎలా చెప్పుకున్నాము, ఆ నిన్న ఇక్కడ పెట్టాం. జాగ్రత్తగా చూడండి, నిన్న అన్నది ఇక్కడ పెట్టాము. ఎందుకు చెప్తున్నాను క్లియర్గాను అంటే, ఇప్పుడు నిన్న జరిగింది కాబట్టి హ్యాజ్ రాదు, హ్యాడ్ వాడుకోవాలి, రైట్? ఆ ఎస్టర్డే అన్నది మనం ఇక్కడ పెట్టాము, తాతగారు నిన్న నాకు 2 లడ్లు ఇచ్చారు అని తాతగారి తర్వాత పెట్టాము. కానీ ఇంగ్లీష్లో చెప్పుకున్నప్పుడు ఆ నిన్న అన్నది ముందుకైనా వెళ్ళిపోతుంది, ఆఖరికైనా వెళ్ళిపోతుంది, కానీ మధ్యలో ఉండదు. ఎలాగా? ఎస్టర్డే గ్రాండ్ ఫాదర్ హ్యాస్ గివెన్ మీ హ్యాడ్ గివెన్ మీ 2 స్వీట్స్. ఎస్టర్డే గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ గివెన్ మీ 2 లడ్డూస్. చూసారా వాక్యం ఎక్కడికి వెళ్ళింది? ఎస్టర్డే అన్నది మధ్యలో ఉన్నదాన్ని మనం ముందుకు పట్టుకొచ్చాం. లేదు, రెండో జాగా ఇంకెక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పాను. ఆఖర్లోను ఎలాగొస్తుంది చూడండి, గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ గివెన్ మీ 2 స్వీట్స్ ఎస్టర్డే, లాస్ట్లో పెట్టుకున్నాం. అంటే ఆ సమయపరంగా వచ్చే పదాలని వాటిని కూడా మనం వర్ణాత్మక పదాలే అనుకుంటాం. ఆ పని ఎప్పుడు జరిగింది, ఆ ఇవ్వడం అనే పని ఎప్పుడు జరిగింది? నిన్న జరిగింది కాబట్టి ఆ నిన్న అన్నది కూడాను వర్ణనాత్మకమైన పదమే. అందుకు చెప్తున్నాను అది ఎక్కడ ఉంటుంది, దానికి ఒక ప్లేస్ ఉంది, అది మనం ఇక్కడ పెట్టరాలేదు, లడ్డు కన్నా ముందు పెట్టలేదు, లడ్డు వెనకాల పెట్టలేదు. మరి ఎక్కడ పెట్టాము? వాక్యం చివర కానీ వాక్యం మొదల్లో కానీ పెట్టాం దాన్ని. అది మాట్లాడుకునేటప్పుడు మనం ఆ సమయానికి సంబంధించిన వర్ణాత్మకమైన పదం ఎక్కడ పెట్టుకోవాలి అంటే అది ముందున కానీ వాక్యం తర్వాత కానీ పెట్టుకుంటాం. అప్పుడు ఆ స్థానం అయిపోయింది కదండి, ఇప్పుడు ఇది అయ్యింది, మనకు కొంచెం అలవాటు అయిపోయింది, దాన్ని కొంచెం మనం రాసుకుందాం. రాసుకున్నప్పుడు గ్రాండ్ ఫాదర్ హ్యాస్ గివెన్ మీ 2 స్వీట్స్ అంటే లడ్డూకి నేను స్వీట్ అని పెట్టాను. అదే హ్యాడ్ వచ్చినప్పుడు ఏం చేశాను, ఒక టైం ఉండాలి అని చెప్పాను. ఆ టైం ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేసుకున్నాము, హియర్ వెన్ వీఆర్ యాడింగ్ ఎస్టర్డే, ఎస్టర్డే అనే పదాన్ని మనం ముందు వాడుకున్నాము. ఎస్టర్డే గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ గివెన్ మీ, అక్కడ మరి హ్యాజ్ ఉండదు ఎందుకంటే ఆ పని ఇప్పుడు జరగలేదు, నిన్న జరిగింది, నిన్న జరిగిపోయింది, అది పెర్ఫెక్ట్లో వెళ్ళిపోయింది. కాబట్టి ఎస్టర్డే గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ గివెన్ మీ 2 స్వీట్స్ అని రాసుకుంటాం. చూసారా ఇక్కడ ఉన్న పదానికి మనం ఎన్ని వెరైటీలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ వెరైటీలో ఒక వెరైటీ మాట్లాడినా సరే మీరు చక్కగా మీ భావాన్ని మీరు వ్యక్తపరచగలరు. ఎదుర్కొన్న ఉన్నవాడికి అనిపిస్తుంది ఎస్
హీ హాజ్ సెడ్ కరెక్ట్లీ. వాడికి సెడ్ కరెక్ట్లీ ఎందుకు అనిపిస్తుంది? హీ హెర్డ్ కరెక్ట్లీ కాబట్టి. ఈ హెర్డ్ కరెక్ట్లీ ఎప్పుడైంది? హీ అండర్స్టూడ్ కరెక్ట్లీ కాబట్టి. చూడండి ఎన్ని కరెక్ట్లీ ఉన్నాయి అక్కడ. హీ హెర్డ్ కరెక్ట్లీ, హీ ఫెల్ట్ కరెక్ట్లీ, హీ అండర్స్టూడ్ కరెక్ట్లీ, అండ్ సో యూ సెడ్ కరెక్ట్లీ. అది ఆ లింకేజ్ అక్కడ.